హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి వీడియోస్ కంటిన్యూగా చేద్దాం అనుకుంటున్నా. సైట్లో వర్క్ వల్ల లేట్ అవుతుంది, ఇంకేం చేయలేము. సేఫ్టీ ఫస్ట్ కదా, అందరినీ సేఫ్గా ఉంచాలి కదా సైట్లో. అందువల్ల టైం నేను తీసుకొని వీడియోస్ చేయలేకపోతున్నాను, చేస్తాను, చిన్న చిన్నగా ఇబ్బంది లేదు. అలాగే కానీ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ టాపిక్ ఏంటంటే, రీసెంట్గా నేను చూసిన ఒక చిన్న దాని గురించి, చిన్నది కాదు, పెద్దది, అది పెద్దది. తర్వాత ఏమైందో నాకు తెలియదు, నేను చిన్న ఇన్సిడెంట్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దామని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫ్రెండ్స్, దాంతోపాటు ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మన లైఫ్లో ఒకటి ఉంది కదా, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వచ్చింది, వెళ్ళట్లేదు. 1, 2, 3, 4 సంథింగ్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఓపెన్గా చెప్పేసింది, 18 ఇయర్స్ పైన ఉన్నా సరే, 18 ఇయర్స్ పైన 45 ఇయర్స్ వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేస్తామని చెప్పి ఫ్రీగా వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి, వ్యాక్సిన్ తీసుకొని ఈ కరోనా అనేది దాని నుంచి మనం కాపాడుకోవాలంటే వ్యాక్సిన్ తీసుకోవాలి. అందుకే మీరు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోండి, ఆథరైజ్డ్ సెంటర్స్లోనే తీసుకోండి. ఎందుకంటే మీ ఆధార్ కార్డు లింక్ అవుతుంది, లింక్ అయిన తర్వాత దాని నుంచి మీకు ఒక మీ మొబైల్కి మెసేజ్ వస్తుంది, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ ఇల్లాక అది మీకు ఉపయోగపడుతుంది. అనాథర్ సెంటర్స్లో తీసుకొని ఇబ్బంది పడొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసాము. వెల్కమ్ టు నాగేంద్ర సేఫ్టీ ఆఫీసర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను చెప్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే ఒక రోడ్ యాక్సిడెంట్ గురించి. ఆ రోడ్ యాక్సిడెంట్ ఎలా అయింది, ఎందుకంటే అందులో కొన్ని కొన్ని మన చిన్న చిన్న సేఫ్టీ కనుక ఫాలో అయితే, మనం ఎంత సురక్షితంగా అయితే ఇంట్లోంచి బయటకు వచ్చాము, అంతే సురక్షితంగా మళ్ళీ వెహికల్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం, ఏం జరిగింది అని చెప్పి. నేను నార్మల్గా నా సైట్ వర్క్ అయిపోయింది, 7 కల్లాగా నేను వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు ఏంటంటే ఒక చిన్న యాక్సిడెంట్ చూశాను. యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పి నాకు అక్కడ పిక్చర్ని చూస్తే అర్థమైపోయింది యాక్సిడెంట్ ఎలా జరిగింది అని చెప్పి. అక్కడ ఓకేనా, ఒక ఆగున్న వెహికల్ని ఇంకొక 2-వీలర్ వచ్చి కొట్టిందనమాట. అంటే గుద్దేసింది, దగ్గరగా చెప్పాలంటే గుద్దేసింది. గుద్దిన తర్వాత ఏమవుతుందంటే, అతనికి హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉన్నా సరే హెల్మెట్ లేచి పక్కన పడింది, అతనికి ఇక్కడ దెబ్బ తగిలి ఇలా పడిపోయాడు, ముక్కులోంచి రక్తం వస్తుంది. వెనకాల ఒక బాబు ఉన్నాడు, నియర్లీ ఒక 10-12 ఇయర్స్ ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు నార్మల్గా చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి అనమాట. చుట్టుపక్కల వాళ్ళు అంటే హైవే అది, చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు, అంటే వెళ్ళే వెహికల్స్ వాళ్ళు వచ్చారు. వెళ్ళే వెహికల్స్ వాళ్ళు వచ్చి 108కి ఫోన్ చేసి పంపించడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో అనేది నేను చూడలేదు, కానీ దానికి అవ్వడానికి కారణాలు, ఎందుకంటే హైవే అన్న తర్వాత ప్రతి వెహికల్ స్పీడ్గానే ఉంటుంది. ఈ రోజుల్లో తక్కువ స్పీడ్తో వెళ్ళాలి, చేయాలి చేయాలి చెప్పి ఎవడు అనుకోవట్లేదు. బండి ఉంది, స్పీడ్కి వెళ్ళిపోతామని చెప్పి మినిమం సేఫ్టీ రిక్వైర్మెంట్స్ మనం ఏం చెక్ చేసుకోవాలి బండిలో, అవి కూడా చెక్ చేసుకోవట్లేదు. ఓకే, పెట్టుకునే వస్తువులు సరిగా ఉన్నాయో లేవా అని చెప్పి అవి కూడా చూసుకోవట్లేదు. ఇక్కడ ఇప్పుడు నేను వెళ్ళే హైవేలో ఏంటంటే, కొన్ని ట్రాక్టర్స్ వెళ్తూ ఉంటాయి, మైనింగ్కి సంబంధించిన ట్రాక్టర్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద ట్రాక్టర్స్లో బండలు అవన్నీ కొంచెం హైట్గా పెట్టుకొని వెళ్తూ ఉంటాయి. వాటింటి కొంతమందికి బ్యాక్ సైడ్ ట్రాక్టర్ కదా, బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది. కొంతమంది కొన్ని వాటికి డోర్ ఉండదు, కొన్ని డోర్ ఉన్న కిందకి దింపుతారు. కిందకి దింపి ఏమవుతుందంటే, ట్రాక్టర్స్ మోస్ట్లీ ఈ మైండ్స్లో పనిచేసే ట్రాక్టర్స్ కదా, ఎక్కువ ఫిట్నెస్గా ఉండవు అవి. ఓకేనా, ఎందుకంటే అవి ఎక్కడెక్కడో తిరిగి వస్తాయి. ఇప్పుడు హైవే మీద వెళ్ళాలంటే రకరకాల సౌండ్లు అవన్నీ వస్తూ ఉంటాయి. ఓకే మీన్స్, ఇప్పుడు ఎలా అంటే, ఆ ట్రాక్టర్ వెళ్తుంది ముందుకి, ఆ ట్రాక్టర్ వెళ్తుంది వెళ్ళింది, ఒక చోట ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ ట్రాక్టర్ డోర్ బ్యాక్ సైడ్ డోర్ కిందకి దిగి ఉంది. ఓకేనా, ఆ డ్రైవర్ చేసిన తప్పేంటి, రోడ్డుకి పక్కన ఆపాడు, అది ఎక్కడ సడన్గా ఎక్కడ సైడ్ నుంచి వెళ్తున్నాడు, ఆ సైడ్ని అక్కడ వెహికల్ అలా ఆగిపోయింది, అలా ఆపేసి ఇంజిన్ ఇదైపోయింది, దిగాడు కిందకి. కానీ అతను చేసిన తప్పు ఏంటంటే, ఆ డోర్ పైకి అని ఇండికేటర్స్ వేసి ఉంటే వెనకాల వచ్చే బైక్ అతనికి ట్రాక్టర్ కనిపించి పక్కన నుంచి వెళ్ళిపోయేవాడు. కానీ అక్కడ ఏం జరిగింది, ఆ డోర్ కిందకి వేసి ఉంది, అతను ఏదో ముందు చూసుకుంటున్నాడు, ఏమాగింది ఎక్కడ ఆగింది అని చెప్పి ట్రాక్టర్ని. అంతేగాని నేను నాది నేను చూసుకుంటున్నాను, వెనకాల వచ్చే బండికి ఎలా సిగ్నల్ ఇవ్వాలి, నైట్ టైము లైట్స్ లేవు ఎలా అని చెప్పి ఆలోచించలేదు.
ఆలోచించలేదు, అలా వదిలేసి అతని పని చూసుకుంటున్నాడు. ఒక పెద్ద ఆయన ఎవరో మరి మనవడు అనుకుంటా సంథింగ్ తీసుకొని వస్తున్నాడు. కొంచెం స్పీడ్లో ఉన్నాడు, 55-60 ఉండొచ్చు. ఎందుకంటే తగిలిన దెబ్బలను బట్టి మనం చెప్పొచ్చు. ఏమైందంటే వచ్చి కొట్టేశాడు. కొట్టేసరికి అలాగే వెనక్కి పడిపోయాడు బైక్ మీద, అలా బైక్ పడింది, ఇలా సగమైన వెనక్కి పడిపోయాడు. అతను హెల్మెట్ పెట్టుకున్నాడు, కానీ చేసిన తప్పేంటి, హెల్మెట్కి కింద బెల్ట్ అనేది లాక్ చేయలేదు. ఎందుకంటే హెల్మెట్ కూడా క్రాష్ అయిపోయింది. ఎలాంటి హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు? మనం 60,000-70,000 పెట్టి బండి కొంటే కాదు, ఎలాంటి హెల్మెట్స్, ఐఎస్ఏ మార్కున్న హెల్మెట్స్, ఏ హెల్మెట్స్ తీసుకుంటున్నాము, ఏ హెల్మెట్స్ వాడుతున్నాము అని చెప్పి తెలుసుకొని వాడాలి. ఒకవేళ మీరు మంచి హెల్మెట్ కొన్నా సరే మీరు వేసుకునేటప్పుడు లాక్ ఉండాలి. మీ బ్యాక్ సైడ్ వెళ్తున్న పర్సన్కి కూడా హెల్మెట్ ఉండాలి. ఇద్దరికి ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు, ఓకేనా? ఇద్దరు వెళ్ళేటప్పుడు ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. సర్టెన్ స్పీడ్లో వెళ్ళాలి. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ బైక్ కూడా లైట్లు సరిగ్గా పనిచేయలేదు. అక్కడ ఎందుకంటే లైట్లు పనిచేస్తుంటే ఆ ముందున్న వెహికల్ మీద ఫోకస్ అయ్యి కంపల్సరీ వెహికల్ కనిపించేది. నేను ఆ స్పీడ్లో ఉన్నాడు, వెహికల్ కనిపించలేదు, కొద్దేశాడు. హెల్మెట్ ఉంది కాబట్టి మేబీ కొంచెం పర్లేదు, లేదు అంటే ఎంత ఘోరం జరిగేది ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోంచి బైక్ తీసుకొని బయలుదేరేటప్పుడు మీ బైక్ కండిషన్ ఎలా ఉంది, బ్రేక్స్ కానీ యాక్సిలేటర్ కానీ పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయా లేవా, సరిగ్గా ఉంటే సరిగ్గా ఉన్నాయా లేవా. తర్వాత మీరు వాడే హెల్మెట్, అది ఎలాంటి హెల్మెట్, ఏ హెల్మెట్ మీరు వాడుతున్నారు, మంచి హెల్మెట్ తీసుకొని ఆథరైజ్డ్ హెల్మెట్ అది పెట్టుకొని లాక్ చేసుకొని బయలుదేరండి. ఫ్రెండ్స్ మనం వెళ్ళే పని ఒక 10 నిమిషాలు లేట్ అయినా సరే మహా అయితే మన ఆఫీస్కి వెళ్తే మన బాస్ అరుస్తాడేమో, ఓకే? ఇంకా ఇదైతే జాబ్ని తీసేస్తారని చెప్పి మీకు ఒక డౌట్ ఉండొచ్చు, తీసేస్తే వేరే జాబ్ ఎత్తుకోవచ్చు మనం. అంతేగాని మనం అయితే స్పీడ్గా వెళ్ళిపోయి ఏదో జరిగిపోయి మన ఇంట్లో వాళ్ళు మన కోసం అంతా వెయిట్ చేసి ఇలాంటి న్యూస్లు వస్తే ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించచ్చు, ఓకేనా? ఇందుకే నేను చెప్తున్నాను, ఓకేనా? సేఫ్టీ ఫస్ట్, ఏ వర్క్ అయినా నెక్స్ట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఎంత జాగ్రత్తగా బయలుదేరుతారో అంతే జాగ్రత్తగా వెనక్కి రావాలి. అంటే మీరు కొన్ని సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఆ సేఫ్టీ మెజర్స్ అనేవి మీరు పాటిస్తేనే సురక్షితంగా ఇంటికి రాగలరు, సురక్షితంగా ఆఫీస్కి అయినా వెళ్ళగలరు. నా ఇష్టం రోడ్లు వేసి సార్ గవర్నమెంట్లో తిరుగుదామంటే ఎలా? ఎందుకంటే మనం సరిగ్గా వెళ్తున్నా పక్కడు సరిగ్గా రావాలి కదా. ఇక్కడ నేను హెల్మెట్ పెట్టుకున్నాడు, తప్పు చేశాడు, తప్పు చేయడం వల్ల అతను శిక్షణ ఉపయోగించాడు. ఒక హెల్మెట్స్ అందుకే నేను చెప్తున్నాను, రోడ్ సేఫ్టీ, మనకి హ్యూమన్ సేఫ్టీ, మనిషి సేఫ్టీ ఎంత ముఖ్యమో, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వెహికల్ సేఫ్టీ, రోడ్ సేఫ్టీ అన్నీ ప్రతి ఒక్కటి మనకు ముఖ్యం, ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకే మన ప్రతి కన్స్ట్రక్షన్ సైట్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఈహెచ్ఎస్ ఆఫీసర్స్, హెచ్ఎస్సీ ఆఫీసర్స్, ఫైర్ ఆఫీసర్స్ వీళ్ళందరూ ఉంటారు, ఓకేనా? ఎందుకోసం? ఈ అవేర్నెసెస్ కోసమే, ఓకేనా? ఆల్రెడీ మనకి చాలా ఉన్నాయి వెనకాల, ఏదో ఫంగస్లు అని, ఏదో వైరస్లు అని చెప్పి ఎన్నో మనం బాధపడుకుంటా లిమిటెడ్ టైమ్స్లో మనం వర్క్ చేసుకుంటా ఉన్నాం, ఓకేనా? లిమిటెడ్ టైం ఉంది, స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఈరోజు కాకపోతే రేపు పొద్దున్న చేసుకోండి ఫ్రెండ్స్ ఆ వర్క్. మహా ఇది మీకు ఈరోజు చేయకపోతే 10,000 నష్టం వస్తుంది, 20,000 నష్టం వస్తుంది. ప్రాణం పోతే మరి ఇంకెన్ని కోట్ల నష్టం రావాలి, అసలు వెళ్ళగట్టగలవా ప్రాణాన్ని? ఆలోచించండి. బ్లైండ్గా చేసేసి ప్రాణం మీదకి తీసుకొని ఇంట్లో వాళ్ళని బాధపెట్టద్దు, మీరు బాధపడద్దు. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలామంది ఇంట్లో ఉంటారు, ఓకే ఫ్రెండ్స్? ఈ యాక్సిడెంట్ అనాలిసిస్ ఇదనమాట. ఎందుకంటే అతను డోర్ పైకి ఎత్తి ఇండికేటర్ వేసినా అతను కనిపించేది, ఒకళ్ళు ఇతను లైట్ బాగున్నా సరే కనిపించేది, ఒకళ్ళు ఇద్దరు తప్పు చేశారు, అతను హెల్మెట్ వేసుకున్నాడు, హెల్మెట్ బాగున్నా సరే నష్టం చాలా తక్కువ జరిగేది. ఎవరైనా స్లోగా వెళ్ళండి, చక్కగా దారి చూసుకొని ముందుకు వెళ్ళాలి, గమ్యాన్ని చేరాలి. స్టార్టింగ్లోనే ఎండ్ కార్డ్ పడకూడదు, ఎప్పుడు పడాలో అప్పుడే పడాలి అది, ఓకే ఫ్రెండ్స్? ఆ విధంగా మీరు తీసుకెళ్ళి ఇచ్చేయద్దు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి. ఎందుకంటే నేను నాకు పర్సనల్గా తెలిసిన వాళ్ళు ఏంటి, నా బంధువు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీని
ఓదార్చాలి అంటే నేను ఎలా ఓదార్చుతాను చెప్పండి. ఫ్యామిలీకి పెద్ద దిక్కు చనిపోయారు, ఓదార్చడం అంటే ఎలా ఓదార్చుతాను? ఎలాగే ఓదార్చుతాను, చిన్నగా వెళ్ళాలమ్మా. మీరన్నా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా డీల్ చేయండి ఇలాంటి వాటిల్లో అని చెప్పి చెప్పగలను నేను. ఇంకోటి మెయిన్ థింగ్, ఇంకొకటి అసలు చాలా పెద్ద ఇది ఒక సమస్య. సమస్య ఏంటి ఇప్పుడు మొత్తం ఇదవుతుంది, అది ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ మామా పార్టీ ఇవ్వరా, పార్టీ ఇవ్వు. ఏదో నీకు మొన్న ఏదో ఫంక్షన్ జరిగింది, ఏదో పెళ్ళయింది, లేకపోతే కొత్త కారు కొన్నాం, కొత్త బైక్ కొన్నాం, ప్రతిదానికి పార్టీ పార్టీ. పార్టీలు చేసుకోండి, చేసుకొని ప్రశాంతంగా పడుకోండి ఇంట్లో. అంతే, నేను పార్టీ చేసుకొని ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళాలి, 10 కిలోమీటర్లు వెళ్ళి బండి వేసుకొని వెళ్తానంటే కుదరలేదు. అతను నీతో పాటు ఇంకొక అతన్ని తీసుకెళ్ళి తాకుండా ఉన్న అతన్ని. మీరు భయపడుతున్నారేంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికితే పోలీసులు పట్టుకొని చలానేస్తారేమని భయపడుతున్నారు. కానీ మీ లైఫ్ చలానా కట్ అయిపోతుంది, దాని గురించి ఎవరు భయపడలేదు. భయపడండి దాని గురించి. లైఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? డ్రంక్ అండ్ డ్రైవ్లు వద్దండి, డ్రంక్ అండ్ డ్రైవ్లు శ్రద్ధ. మేము తాగాలి తాగకూడదు అనేది మీ పర్సనల్ ఒపీనియన్, అది ఓకేనా? మీరు ఒకవేళ డ్రింక్ చేస్తే ఒక చోట ప్రశాంతంగా అక్కడే పడుకోండి, ఎలాంటి ట్రావెల్ చేయొద్దు, ఓకేనా? ఒకవేళ మీతో పాటు తాగని పర్సన్, డ్రైవింగ్ చేసిన పర్సన్ ఉంటే అతన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టమని చెప్పండి, లేదా ఇంకా అయితే క్యాబ్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. అంతేగాని ఓన్ డ్రైవింగ్తో వెళ్ళి మీరు మాత్రం ప్రమాదానికి గురై మీరు బాధపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టద్దు, ఓకేనా ఫ్రెండ్స్? ఇది రోడ్డు సేఫ్టీలో ముఖ్యంగా ఇప్పుడు చెప్తుంది. ప్రాణానికి చాలా హానికరం ఈ డ్రింకింగ్, స్మోకింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొబైల్స్ ఇలా పెట్టేసుకొని హలో 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 అనుకుంటే మొబైల్స్ బండి మీద మొబైల్స్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పు. మీకు కాల్ వచ్చినప్పుడు పక్కన ఆపి సిగ్నల్స్ ఆన్ చేసుకొని, నైట్లో అయితే, డేలో అయితే పక్కన ఆపి మంచి ప్లేస్ విశ్రాంతి స్థలం అని ఉంటే చాలా హైవేస్లో మాట్లాడండి, మాట్లాడండి. చాలా ప్రశాంతంగా అయిపోతున్న వరకు తర్వాత మీరు బండి మొబైల్ జైలు పెట్టుకొని బండి స్టార్ట్ చేసుకుని హెల్మెట్ పెట్టుకొని ప్రశాంతంగా మీరు వెళ్ళిపోవచ్చు. కారులో అయితే, కారులో అయితే ఇప్పుడు చాలామంది ఏంటంటే బ్లూటూత్ ఇది ఒక సిస్టమ్ ఉంటుంది, ఆన్ చేసుకొని మాట్లాడుతున్నారు. కారులో కూడా ఇలా మొబైల్స్ పెట్టుకుని వెళ్ళిపోతున్నారు అంటే ఇక అంత మేధావులు మనం మన ఇండియాలో ఉన్నారని చెప్పి అనుకోవాలి, ఓకే ఫ్రెండ్స్? స్టే సేఫ్ అండ్ డ్రైవ్ సేఫ్, ఓకేనా? ఎందుకంటే సేఫ్టీ ఫస్ట్, వర్క్ నెక్స్ట్, అంతే. ఏదైనా సరే ఓన్లీ సేఫ్టీ వాళ్ళు వచ్చి చెప్తేనే సేఫ్టీ వినాలని కాదు, ప్రతి ఒక్కరికి సేఫ్టీ గురించి రెస్పాన్సిబిలిటీ ఉంది. సేఫ్గా ఉండాలి, సేఫ్గా డ్రైవ్ చేయాలి, మన ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఓకేనా? నమస్తే ఫ్రెండ్స్.